సో బండి మీద ముగ్గురు మేకగా ఇదే మా కోసం ఎంత ఇచ్చిన కూరగాయలని మేము అనుకుంటాం మేక గడ్డి తెచ్చిన మాకేంత కొంచెం ఏరా నవ్వులుతాం హైదరాబాద్ ఉండి అది ఇది తిని గడ్డి కాదని తింటే మంచిగా ఆరోగ్యం అంతా పాడవుతుంది గడ్డి అని తింటే మంచిగా అయితే గడ్డి తింటే మంచిగా తడతారు ఏం పేరు మీ పేరు నరసింహులు ఏం చేస్తుంటారు వ్యవసాయం చేస్తాను నాటేస్తావా నాటేది వేయచ్చు వ్యవసాయం ఎట్లా బాగానే ఉంది సార్ అయితే వస్తాయి బాగానే ఒక 5-6 లక్షలు వస్తాయా ఏ చెప్పలేము పంట ఏం చేస్తాం సార్ పంట వండి అమ్ముకున్నాక లేక కరెంట్ ఎట్లుంది కరెంట్ బాగాలేదు అంటారు మంచిగా ఉంటుంది సార్ ఇప్పుడైతే ప్రస్తుతానికి నైట్ పోయి వేసే వాళ్ళంట కరెంట్ ఇప్పుడు పగటీలు వేసేస్తే మంచిగా కథం ఇంటికాడ అనుకోవచ్చు కరెంటు ఏమైనా పింఛన్ వస్తుందా మీ వాళ్ళకి ఎవరికైనా ఎవరికి మా అమ్మకు వస్తుంది నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేకుండా పోయేది అంటావు ఇక పెంచిన వస్తుంది ఆమె అందరూ ఆమె మంచి నీళ్ళు మంచినీళ్ళు బాగానే వస్తుంది ఇప్పుడు నీళ్ళు ఒకప్పుడు ఆడవాళ్ళ కంటే మగవాళ్ళు ఎక్కువ నీళ్ళు తెచ్చేవాళ్ళు ఏం లేదు ఇప్పుడు నీళ్ళ టెన్షన్ లేదు కరెంటు టెన్షన్ లేదు ఇవన్నీ బాగానే ఉన్నాయి చేసారు ఇవన్నీ ఇక కేసీఆర్ చేసాడు ఏం చేశారు నిజమేనా నిజమే ఇంకా నిజమే ఎమ్మెల్యే ఎమ్మెల్యే అదే వస్తాడు సార్ ఏమో చెప్పనీకి రాదు ఈసారి ఆయనకి టికెట్ ఇచ్చిండు కేసీఆర్ మనిషి ఇప్పుడు పబ్లిక్ ఎట్లుంటా సార్ కేసీఆర్ మంచి చేసిండు మంచి చేసిండు మంచి చేసినా కేసీఆర్ వస్తాడు అప్పుడు కేసీఆర్ కాదు ఒకలేదు ఎట్లానే వస్తాడు కేసీఆర్ రావాలంటే కాలే అదే కూడా రావాలి కదా అరే వస్తాడంటే కదా జరా తక్కువ మేయర్తో తక్కువ వస్తాడు అన్నట్టు వస్తాడు యంగ్స్టార్ జాబ్కి వెళ్తున్నాడు స్పీడ్గా మరి మనల్ని చూసి ఆగిండు బ్రదర్ ఏదో పాయింట్ వేసుకొచ్చి హాస్టల్ నుంచి వచ్చాడని అనుకుంటున్నాము హైదరాబాద్ నుంచి వచ్చాము ఏం పేరు గణేష్ టిఫిన్ చేసినావా టిఫిన్ చేసిన దొరుకుతాయా ఊళ్ళలో టిఫిన్స్ టిఫిన్స్ అంటే ఊళ్ళో ఉండే అన్న నావపేటలో వచ్చి తినాలి టిఫిన్స్ ఇక రాదు ఏది ఇష్టపడతావు ఇంటి ఫుడే ఇష్టపడతాము అవు మరి ఏం జాబ్ అంటే నేను డాక్యుమెంటేటర్గా వేరే విశ్వనాథన్ రెడ్డి అనే దగ్గర వర్క్ చేస్తాను ఏ ఊరు అన్నావు నా చించల్పేట మండలం మండలం నావపేట ఎట్లా ఉంది మరి రోడ్లు బాగున్నాయా రోడ్లు మంచిగానే ఉన్నాయి నీళ్ళు మంచిగా వస్తున్నాయి వాటర్ కూడా మంచిగానే ఉంది కరెంటు విద్యుత్ మంచిగానే ఉంది పింఛన్లు వస్తున్నాయా మీ ఊళ్ళో పింఛన్స్ వస్తున్నాయి కానీ మన ఇంట్లో ఎవరు లేరు కాబట్టి అంత నాకు ఐడియా లేదు పథకాలు ప్రభుత్వ పథకాలు బాగున్నాయా ఊళ్ళో పథకాలు అంటే ముసలోళ్ళకి కానీ వితంతువులకు కానీ ఒంటరి మహిళలకు కానీ వికలాంగులకు కానీ ఉన్నాయి కదా మంచిగానే ఉందా మంచిగానే ఉంది ప్రభుత్వం చెప్పవలసి వస్తే ఏం చెప్తా ఒకవేళ గుడ్ అంట అంతే ఓటక్కుందా ఓటక్ ఉంది నాకు కేసీఆర్ బాగా చేస్తుండ టైం కేసీఆర్కి వేయాలి నేను ఎమ్మెల్యే ఎవరు మీ కాలేజ్ అదే కదా ఆయన మంచిగా చేస్తుండ మంచిగా చేస్తుండ అన్ని గెలుస్తాడా ఎవరే కదా గెలుస్తాడా గెలుస్తాడు ఖచ్చితంగా ఆయనే రావాలి గెలుస్తాడు గిట ఓకే నాకు చిన్నప్పుడు ఒక కోరిక ఉండేది మీసాలు ఎప్పుడు ఇంటి తిప్పాలి నిమ్మకాయ పెట్టుకోవాలని ఉండేది ఒక దోశ గింజ కూడా పెట్టుకోలేని పరిస్థితి ఏర్పడ్డది ఉన్నకాడికి తీసేసుకోవటం వల్ల తాత చూడే మంచిగా కూర మీసాలు తిప్పుకొని వెళ్తుండే బాగున్నావా బాగున్నప్పా మీసాలు తిప్పుకుంటున్నావా మామూలు మీసాలు ఉన్నకాడికి తిప్పుకుంటున్నా ఏ చిన్నప్పటి ఎప్పటి నుంచి తిప్పుకుంటున్నావు చిన్నప్పటి పెంచున్నావు ఎందుకట్లా మేము ఏషియం వేస్తాం కదా పొద్దురా దేశం వేస్తా మల్లాల పూజలు అవన్నీ చేస్తా ఏం పేరే తత్తయ్య ఈ ఊరు తిరుగుద్ద పింఛన్ వస్తుందా వస్తున్నది ఎంత వస్తుంది 4000 వస్తున్నాం వికలాంగుల కిందనా మంచిగానే ఉందా మరి మంచిగా పెంచమాట మంచిగానే ఉన్నది ఏం చేస్తున్నావు 4000 ఏం తింటుందా కరచుకు దావకానకు దానికి ఊరుకనిస్తావా ఎవరికి ఏమి ఇంతమంది గట్ట పిల్లలు బాగా చూసేదా మరి అప్పుడు ఇక ఉన్నారు చూడకపోతే వాళ్ళు చూడకపోతే మంచిగా చూస్తారు కానీ 4000 వచ్చినాక కొంచెం కులాస కొడాలు బాగా చూస్తారా ఎవరికి అది చూస్తారని చూడాలి మరి ఎక్కడ పోతారు కొడాలి ఎక్కడ పోతారు మరి ఎట్లా ఈసారి మరి 4000 ఇచ్చిన వాళ్ళ వైపు ఉంటావా ఇక 4000 ఇచ్చిన వాళ్ళది చేయాలి అంకటే నేనైతే ఎమ్మెల్యే ఎట్లా ఉండవు ఎమ్మెల్యే మంచిగానే ఉన్నాడు గెలుస్తాడు ఈసారి గెలవాలి లెక్క అయితే గెలుస్తా మీకు ఎట్లా అనిపిస్తుంది ఏం యాదా అయితే గెలుస్తాడు ఏం పేరు ఆయన పేరు మంచి మంచి మంచిగా మాట్లాడతాడు నమస్తే కాకా నమస్తే సారు ఏం పేరు బాలయ్య జోరుగా పోతున్నాం ఎడుకో మొత్తం తూ చేసుకుని ఎల్లు చూడబోతున్నాం ఎట్లా ఎడుకో సారు ఎడుకోలేదు అంటే ఏం చేస్తావు వెజమ్మని సార్ ఎట్లా బాగుందా ఏ బాగాలేదు ఏంది ఎందుకు ఎందుకట్లా ఎందుకట్లా ఏ దానికి ఇస్తానని టైంకి ఇయ్యాడు 100000 రూపాయలు ఉన్న మా పైన ఇవ్వరు 100000 రూపాయలు మా లేదు రూపాయి లేదు అదో చేసాడు పింఛన్ ఇస్తాను పింఛన్ లేదు ఇంకేంది బియ్యం పింఛన్ ఏదో అన్నట్టు పథకం రాబోతుంది అనే కథ చెప్తున్నారు ఏడొస్తుంది ఏడొస్తుంది సార్ మరి వేరే ఇస్తాం ఏ పార్టీ మంచి మళ్ళీ ఒప్పుకుంటే పార్టీ చేస్తాం 4 పార్టీలు పెద్ద పెద్ద ఉన్నాయి 5-6 ఉన్నాయి మొత్తం మీద 5-6 డీవీ పెడితే ఏం ఆయన కూడా ఏం కరెక్ట్గా చేస్తామంటే చేస్తాం అది కూడా ఇప్పుడు టీఆర్ఎస్ ఉంది బీఆర్ఎస్ ఉంది కారు గుర్తు పువ్వు గుర్తుంది
చెయ్యి గుర్తుంది, ఏనుగు గుర్తుంది, కంకి కొడవలు గుర్తుంది, ఇంకా చాలా ఉన్నాయి కదా. మరి ఎట్లా ఎవరికి మార్స్తా అంటున్నావు కదా? మార్స్తాం. ఎటువైపు ఉంటాం? మాకు మళ్ళీ మంచిదనం వేస్తాం. ఇప్పుడు ఎవరు చెప్పాలి మంచిగా నీకు ఈ సమయంలో? చెప్పాలి. ఏం చెప్పాలి? మంచిగా వేస్తాను ఇప్పుడు రాగా నీకు అన్నము అని ఆయన ఇస్తున్నామని చెప్పాలి. ఏం చేయాలి అంటున్నారు వ్యవసాయానికి? ఇంకేం చేయాలి? ఇంకా రైతు బంధు మారవాలి, ఎక్కువ చేయాలి. పదివేలు చేస్తావా? రైతు బంధు కేసీఆర్ గా పెట్టింది అంతకుముందు కాంగ్రెస్ కేసీఆర్ చెప్తున్నాను. ఆయన గెలిచి కేసీఆర్ వస్తాడా? గెలుస్తాడా? వస్తాడు. పైన కేసీఆర్ గెలుస్తాడా? గెలుస్తాడు. కేసీఆర్ గెలుస్తాడు. ఇక్కడ ఎవరు కాలయాద గెలుస్తాడా? మీ ఓటు ఆయనకేనా? మా ఓటు నవాబ్పేటకేనా? నాపేట. ఆయన రాడా మరి కాలయాదా? ఏం చెప్పిస్తారు నా కొంచెం మాట. కేసీఆర్ రావాలంటే ఆయన రావాలంటే ఈయన గెలవాలిగా. మరి గెలవాలంటే గెలుస్తారు, గెలవలేదు. ఇప్పుడు కేసీఆర్ వస్తారంటున్నావు కదా? కేసీఆర్ వస్తారు. మరి ఆయన గెలవాలంటే, ఆయన సీఎం కావాలంటే ఈయన గెలవాలి ఎమ్మెల్యేగా. మేమేమని గెలవాలంటే ఎమ్మెల్యే వచ్చి ఆయన ఉలుకొస్తాడు, ఈ అన్నట్టు ఆయన రాడు. రాడు అంటే ఆయన మంచిగా చేయట్లేదు. అంతే. ఆయన మంచి చేయట్లేదంటే మారుస్తావా? మారుస్తాం. మరి వేస్తాం. రైతు బంధు ఇప్పుడు బంద్ అది 5000 మందికి ఇచ్చాడు లోపల లోపల. 5000 మంది దళిత బంధు లోపల. అది కేసీఆర్ పంపిస్తుంది కదా ఈయన? ఈయనైతే ఏమిస్తారు? కేసీఆర్ పంపిస్తుంది బంద్ ఏదైనా. కేసీఆర్ ఎన్ని ఇస్తే ఈయన ఇస్తాడు. కేసీఆర్ ఇచ్చారు 10 మంది తీసుకొని. ఏమని చేయాలి? ఏమి చేయాలి అన్న చుట్టాలకి ఇచ్చుకున్నట్టవా? ఆయన సర్పంచ్ ఎవరికి మంచి స్థానం ఉంటే ఆయన ఇచ్చుకున్నాడు. ఎమ్మెల్యే సభ ఇలేడు, మా సర్పంచ్ ఇచ్చాడు. మరి ఇప్పుడు నువ్వు సర్పంచ్ మీద కోపమా ఎమ్మెల్యే మీద కోపమా? సర్పంచ్ మీద కోపం నాకు. మరి ఎమ్మెల్యే మంచిగానే ఉండ? మంచిగా ఉన్నాడు. వస్తాడా మరి సార్? వస్తాడా కదా, నాకు తెలియదు సార్. అది ఏమనుకుంటున్నావు? 4-5 మీ భావన ఆయన? ఆయన మా భావనే. మీ బావ చెప్పండి గెలుస్తాడని. మరి గెలవండి. మరి గెలిస్తే మంది ఆయన అన్నప్పుడు నువ్వు దానికి నువ్వు చెప్పొచ్చు కదా దానికి సమాధానం. గెలుస్తాడు. ఏ గుర్తు ఆయన? ఏది ఆయన కారు గుర్తు. ఎట్లా మీ ఊళ్ళు ఎట్టింది పరిస్థితి? మా ఊళ్ళో ప్రస్తుతం మనము నవాబ్పేట మండలం ఏకమావిడి గ్రామంలో ఉన్నాం. సెంటర్లో మరి బ్రదరు బండి మీద కూర్చున్నాడు. ఇక్కడ ఇల్లు మనదేనా? ఇల్లు మా ఫ్రెండ్. ఎన్నంత అస్తులేదు? 2 గజాలు ఉంటుంది. 60 గజాలు ఉంటుంది. ఎట్లా ఉంది పరిస్థితి ఏకమావిడి? అయితుంది. అండర్డ్రైనేజ్ చేసారు, సిసిరు వేసారు. అంటే డెవలప్ అవుతుందా? అయిందా? అవుతుంది. మెల్లమెల్లగా ఇస్తున్నా. ఎమ్మెల్యే ఇస్తుండు. లైట్లు వేస్తారు. పింఛన్? పింఛన్లు ఇస్తారు. మంచి నీళ్ళు వస్తున్నాయి బాగా? వస్తున్నాయి. సాగర నీళ్ళ? ఇక్కడనే. ఎలక్షన్స్ పరిస్థితి? ఎలక్షన్ బాగానే ఉంటుంది. ఎవరు వస్తారు? ఎవరు వచ్చే అవకాశం ఉంది? టీఆర్ఎస్ వస్తుంది. ఏం పేరు ఎమ్మెల్యే పేరు? కాళేయాదే. మంచోడేనా? మంచోడే. వాళ్ళ అబ్బాయిలు? వాళ్ళ అబ్బాయిల గురించి అంతా ఇక్కడ ఏముండదు. అబ్బాయిలు అయినా ఎమ్మెల్యే గారే టచ్ ఉంటాడు ఎక్కువ. సర్పంచ్ ఎట్లా చేస్తుంది? సర్పంచ్ బాగానే చేస్తుంది. డెవలప్ అయ్యి ఇంతకు ముందుకి ఇప్పటికి కొంచెం మార్పు వచ్చింది. ఎందుకు టీఆర్ఎస్కి ఓటు వేయాలంటే? అన్నీ బాగున్నాయి కాబట్టి. ఏకమావిడిలో మరొక వ్యక్తిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఏం పేరు? అనంతయ్య. తిన్నారా? ఏం కూర? పప్పన్నం తింటాం మేము. తింటాం కాదు ఈరోజు. ఏం కూర అంటున్నా? ఈరోజు చికెన్. ఈరోజు చికెన్ వండి అంటుంది, అందుకే నువ్వు పప్పు అన్నమే. సో ఇట్లా మీ ఆవిడ మంచిగా చేస్తుందా? మంచిగా చేస్తుంది. పేరు పెట్టవా? ఏమిటి పేరు పెడతాం? పప్పు అన్నం తినేటోళ్ళం మేము. డామినేషన్ మీద మీ ఆవిడ ఉంటుంది మీ ఇంట్లో? మాదే. నువ్వు చెప్పినట్టు నలిచిందేనా? అన్నం బాగా ఇచ్చిరా? ఇచ్చిరు 10 లక్షలు అప్పుడే. ఓకే. నీ కుటుంబం వరకు పర్లేదు. ఊరు ఎట్లుంది మరి? ఊరు బాగానే ఉంది. డ్యానేజ్ ఉందా? డ్యానేజ్ ఉంది కొత్తగా. దోమ పోట ఎక్కువ అంటారు? ఏం లేదు, డ్యానేజ్ అయింది, మంచిగా ఉంది. ఏకమావిడి పల్లి డెవలప్లో ఏమి డెవలప్ అయింది మీరు చూసిన కాడికి? మేము చూసిన కాడికి రోడ్స్ డ్యానేజ్, కరెంటు, వాటర్ అన్నీ మంచిగా ఉన్నాయి. పథకాలు? పథకాలు వస్తున్నాయి. పాత ఏమిది ఇప్పుడు వచ్చింది, మా సర్పంచ్ వచ్చిన సంది అండర్ డ్యానేజ్, వాటరు. గవర్నమెంట్ స్కూల్ ఉంది? ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ ఉంది. చెప్తారు అందులో? మంచిగా చెప్తారు. ఎమ్మెల్యే? మా ఎమ్మెల్యే కాలేయాదే. మంచిగా చేస్తుండే? మంచిగా చేస్తుండే. కేసీఆర్ మళ్ళీ ఆయనకి ఇచ్చినగా టికెట్? మరి మళ్ళీ ఆయనకి ఇస్తాం ఇప్పుడు ఒకటి. మరి గెలుస్తాడా? గెలుస్తాడు. ఎంత ఉంటుంది మెజార్టీ? మెజార్టీ ఎంత ఉంటుంది సార్? మా లేక 10 మంది చెప్తే 100 మంది అవుతుంటారు. 30,000 లాస్ట్ సారి వచ్చిండు, ఈసారి పెరిగే అవకాశం అని ఉంటుందా? పెంచుతుండొచ్చు 1 లక్ష. ఏకమామిడేనా ఈ ఊరు? మీ ఊరికే వచ్చినాం మేము, చాలా దూరం నుంచి వచ్చాము. సో మీ పేరమ్మా? నాగమ్మ. యాదమ్మ. యాదమ్మ నాకు కొంచెం. యాదమ్మ యాదమ్మ. తిన్నావా? తిన్నా. ఏమన్నా వెయ్యాల? నేనా అన్నమాన్య మురుస్తున్నావు నన్ను చూస్తున్నందుక ఛానల్ వస్తుంది. మురుస్తున్నావు అది చింతపులుసు.
ఏం చేస్తాం మీరు? కూలీ చేసుకొని బతుకుతాం. కష్టం. బంగారమేనా అది? బంగారమే తీసుకుపోతారా? ఏమద్దమ్మా ఇబ్బంది నాకు. బంగారం కాదండి. ఓటకుందా? ఉంది. మంచినీళ్ళు వస్తున్నాయా? గవే ఎడబట్టుకుంటాం మంచినీళ్ళు. ఏమేమి గాడేమి పైపులు? గవర్నమెంట్ నీళ్ళనా? గవర్నమెంట్. సర్పంచ్ ఎట్లే మంచి చేస్తుండ? ఏం పేరు అమ్మాయి పేరు? మల్రెడ్డి. సర్పంచ్? సర్పంచ్ మల్రెడ్డి. మల్రెడ్డి మల్రెడ్డికి వీళ్ళందరూ ఉప సర్పంచ్ వీళ్ళంతా లేరు దేవయ్య గిట ఆగాళ్ళు. మాకైతే మంచిగా చేస్తారు ఇప్పటికైతే. ఎమ్మెల్యే ఇక అందరూ మంచిగా చేస్తారు మాకైతే ఇప్పుడు. ఎమ్మెల్యే పేరు? యాద ఆయనేమో. వస్తుంటారు అప్పుడప్పుడు? వస్తారు. పింఛన్ వస్తుంది ఎవరికన్నా? వస్తుంది. నాకు వస్తుంది 2000. ఎట్లా ఉంది పెంచాలా తగ్గియాల? ఇక మాకు పెంచి అనేటట్టు మాకు రోడ్డుకు మంచిగా నీళ్ళు పోకుండా మంచిగా లేదు చెయ్యండి. మాకు భూమి లేదు ఏది లేదు. బతకనీకే మేము ఒక ఇల్లు తీసుకు. ఇల్లు? ఇదే ఇల్లు తీసుకు. ఎంతమంది పిల్లలు? ఇద్దరు కొడుకులు. ఏం చేస్తారు వాళ్ళు? పోయి ఏనన్నా బతకని కానీ పోయిండ్రు వాళ్ళు. డ్యూటీ చేస్తున్నారు అంటే మంచి సంపాదిస్తున్నారు అని చెప్తాను. లేదు లేదు నేను అవద్దమా. డబ్బులు నేను పెడతాను బీరువాల బ్యాంకులో. బ్యాంకులో మస్తు బ్యాంకులో నా కొడుకు అవుతుంది. దేవుడు చేస్తే నేను కూర్చొని మీ దగ్గర తింటు. నేను అబద్ధమే ఆడుతాను. లేదు కష్టం చేసుకుని పోయినారు. ఎవరైనా కష్టం పని చేసి మేము కూడా అగో మా అక్కలు కూడా కష్టం పొద్దునే చాయడం అంటే లేదు ఎట్లా ఉందా? ఒక చిన్న ఆయన వికారవాలనే ఉంటాడు. పెండ్లు కాలేదు ఆయన. పెద్దానికి ఇద్దరు మనమలు. మీ కోడలేదు మరి బాగా చూడదు మొత్తం అని చెప్పింది ఎవరన్నా ఎప్పుడు? నీ పేరు నాగమ్మేనా? యాదమ్మ అన్నా నాగమ్మ కాదు. మీ ఆయన పేరు? అంజయ్య. సచ్చిపోయిండు యాదమ్మ. ఆ పింఛన మీకు వస్తుందా? చూసుకునేదా మీ ఆయన? నేను మంచిగా చూసుకున్నాడు. చూసుకుంటే కదా సంతం ముద్దు చేసింది. ఆగో కేసీఆర్ బాగా చేస్తుండే. ఇక అందరూ మంచిగా చేస్తున్నారు. నేను కేసీఆర్ చేస్తున్నాడు మంచిగా. ఎవరు చేస్తున్నా అందరూ మంచిగా. మీరందరూ మాకు మంచిగా చేస్తున్నారు. ఎవరికి వేస్తావు ఈసారి ఓటు? మరి ఎవరికి వేయాలి? నీకు నీకేం పడతాయి మంచిగా చేస్తే నీకు వేస్తాము. అవి ఎవరికి ఏమంటారు అండి వాళ్ళకి వేస్తాము. నన్ను చూస్తే ఏమనుకుంటున్నావు? ఎవరు బాగున్నావాడే బాగున్నవాడు లెక్క అన్నావు అంతేనే కదా. ఇప్పుడు నేనేమంటాను, నేను పార్టీ గురించి రాలేదు, నేను నా ఓటు ఏమని అనలేదు. నీ అభిప్రాయం ఎలా ఉందని అన్న. మరి 2000 పింఛన్ తీసుకుంటున్నావు కదా, ఎవరు ఇస్తారు అది? ఎవరు ఇస్తున్నారు? కేసీఆర్ పంపుతారు కదా. మరి ఆయన వైపు ఉంటావాను? ఈ ఎవరు వైపు అంటే మనం వెళ్ళి చెప్పని కోసం పింఛన్ తీసుకున్నా. ఏమంటారు కేసీఆర్? నేను పింఛన్ ఇస్తున్నా, వాళ్ళందరూ కూడా నన్ను పెద్ద కొడుకులా చూస్తున్నారు అని ఆయన అంటుండు. నిజమేనా? మరి చూస్తున్నాడు, ఇస్తున్నాడు. తీసుకున్నా కానీ తీసుకున్నాం. 3000 అండి. 4 క్వింటాళ్ళకి 4000 ఇస్తారు. మాకు 3000 అండి. అదే 2000 ఇచ్చారు. పెంచాలంటున్నావా? ఇస్తామని అన్నారు. వారికి పెంచాలంట అంటే 2000 3000 కావాలంట? 3000 ఇస్తున్నారు అని అన్నారు. 3000 ఇస్తేనే, 3000 ఇస్తేనే ఆయనకు ఓటేస్తావా? ఏమొద్దు. 3000 వద్దు, ఇచ్చిన కాడికే చాలు. కానీ మాకు పోనీగా రోడ్డు చేయి మానింత. చేయకపోతే ఓటేయవా ఈసారి? ఎందుకు వేస్తాం? ఎవరికి వేస్తావు? ఎవరికి వేయమంటే వాళ్ళకు. ఎవరికి ఎవరికి ఏమని అంటలేను. యాదే మంచిగా చేస్తుండ, మంచిగా చేసుకుని ఉండాలి. చేసిందాకి ఎవరికి చెప్పాలి చెప్పు. అట్లా ఎవరికి వేస్తావు? బీర్కి వేస్తావా? బిర్యానీకి వేస్తావా? డబ్బులకు వేస్తావా? బిర్యానీకి డబ్బులు కానీ నేను నేను చెప్పా. వేసినాక మాత్రం నేను చెప్పా. పోయినసారి దీనికి వేసిన ఈసారి మారుతావా? మారుతానంటే నేను ఎందుకు మారుతా చెప్పు. సేమ్ దానికి ఉంటా. ఏ దానికైనా అవుతుంది. ఇప్పుడు పలానా అమ్మాయిని చూస్తావు, చెప్పకుండానే వస్తావు, మనసులో పెట్టుకుంటావా? నీకు మనసులో పెట్టుకోవాలి. బాగుందని చెప్తావుగా. మీ ఆయన నేను చూస్తానికి వచ్చిండు, చెప్పలేదా బాగున్నావు అని? చెప్పకుండా ఎందుకు బాగున్నా చెప్పుకున్నాము. అది కూడా అంతే. లేదు ఏ దానికి వేస్తే మంచి కుడుతుంది చెప్పట్లేదు. నీకు ఎవరు ఎవరికి మంచిగా అనిపిస్తుంది అని చెప్తున్నా. ఎవరికి మంచిగా అనిపిస్తుంది చెప్పు. మాకు ఎవరికి మంచిగా అనిపిస్తుంది? చెయ్యి కుడుతుంది, పువ్వు కుడుతుంది, కారు కుడుతుంది, జీప్ ఉన్నది. మరి ఎవరికి వేస్తావు? ఎవరికి వేస్తావు? అది హెలికాప్టర్ కూడా అంటున్నది. ఎవరికి వెళ్ళాలంటే మాకు ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకు. ఎవరు మంచిగా చేసారు? చెయ్యి గుర్తు బాగా, చెయ్యి గుర్తు బాగా చేసిందా? చెయ్యి గుర్తు చేసింది అని అంటలేను. మాకు ఎవరికి మాకు ఇప్పుడు మంచిగా చేస్తారో వాళ్ళకే చేస్తాం. ఎవరు చేయాలి ఇప్పుడు? ఇప్పుడు ఎవరు ముంగలు వస్తున్నారు? ఎవరు వచ్చి మంచిగా చేస్తామని అంటున్నారు? అదే నేను మంచిగా చేసిన అంటున్నారు. మరి కాదే, ఎవరు మంచిగా వచ్చి మాకు మా చేస్తారో. వీటిలో మరొక వ్యక్తిని తెలుసుకుందాం. ఏం పేరు సార్? పరమేష్. నా పేరు పరమేష్. గారు ఏం చేస్తారు? వ్యవసాయం చేస్తాము. పరమేష్ అంటే శివుడేనా? శివుడే అనుకో. మొక్తవా? మొక్తం. ఏదేమి మొక్త? మళ్ళా నాకు కూడా శివుడే. శివుడే ఒకటి. ఎక్కడ పోతావు మళ్ళా అంటే? కుమరవెల్లా? ఇలేనా? కుమరవెల్లి దగ్గరే. నైట్కి దగ్గరనే. ఎంత ఉంటుందా? ఇంచి 100 కిలోమీటర్ అనుకుంటా.
ఏమటోళ్ళు మీరు? యాదవ్స్. వచ్చినాయి గొర్రెలు? వచ్చి 21 గొర్రె వచ్చింది. ఒక గొర్రె 20 గొర్రెలు గొర్రె పట్టేది వచ్చారు. మా కేసీఆర్ ప్రభుత్వం మంచి చేస్తున్నది. మా ఎక్మాడ్ గ్రామం, నాపేడ్ మండలం, వికారాబాద్ జిల్లా. ఈసారి మరి మీ ఎమ్మెల్యే? ఎమ్మెల్యే కాలయాదయ్య దేవుని లేక మంచి వర్క్ చేస్తున్నాడు. మా ఎక్మా విలేజ్లో మల్లారెడ్డి పటేల్ మాకు తాను మంచిగా పనులు అభివృద్ధి మంచి చేస్తున్నాడు. డ్యామేజ్ చేయించుండు 100 కోట్ల రూపాయలు పెట్టి పని మంచి చేస్తున్నాం. పని మాత్రం ఉపాధి పని మాత్రం బాగా అవుతున్నది. ఈసారి గెలుస్తాడు మరి? ఈసారి పక్క 100% పక్క గెలుస్తాడు. పక్క 100% పక్క యాదయ్య మళ్ళా కేసీఆర్ అవుతాడు, ఎమ్మెల్యే అవుతాడు, మళ్ళీ సీఎం కేసీఆర్ అవుతాడు. ఓటకు ఉందా బ్రదర్? ఉందానా? ఏ ఊరు ఇది? ఎక్మాండి మండలం నవపేట్. కాన్స్టెన్స్ ఏదో వస్తుందా? చెవిల్ల కాన్స్టెన్స్. ఎంపీ ఎప్పుడైనా వస్తాడా మీ ఊరికి? వచ్చిండు 2-3 సార్లు వచ్చిండు. ఆరోగ్య అది పెట్టిండు, బాగానే చేసిండు. కార్యక్రమాలు బాగా చేస్తాడని అంటారు నిజమేనా? 100%. కాలయాదా? అదన్న కూడా చాలా మంచివాడు, వస్తాడు రెగ్యులర్గా, కంపల్సరీ మంత్లీ 2-3 సార్లు విజిట్ చేస్తాడు. ఎట్లా మరి డెవలప్ జరిగిందా మీ ఊరు? డెవలప్ జరిగింది. వాటర్ కానీ ఇంకా రోడ్లు కన్స్ట్రక్షన్స్ కూడా అవుతూ ఉన్నాయి. ఇంకా టైం పడుతుంది కదా అప్పుడు అంటే కాదు. మద్దతు ఎట్లా ఈసారి? ఈసారి యాదన్నకే మేము ఇట్లా మెజార్టీ మెజారిటీ ఉంటుండొచ్చు 70-80 వేల వరకు. మరొక వ్యక్తిని అడిగే ప్రయత్నం చేద్దాం. ఏం పేరు సార్? మీ పేరు? నా పేరు లక్ష్మయ్య సార్. లక్ష్మయ్య గారు ఏం చేస్తుంటారు? ఇక చిన్న బిజినెస్ చేసుకుంటాం సార్, హోటల్ నడిపించుకుంటాం. మంచిగా చేస్తుంటారా? ఇక మామూలుగా చేసుకుంటాం సార్. 1000-2000 సంపాదిస్తా? లేదు సార్, 10-15 సంపాదించుకుంటాం. ఏమైనా వస్తుందా? వస్తుంది సార్. ఎంత వస్తుంది? 2016 వస్తుంది సార్. ఏం చేస్తావు పింఛను? పింఛను గిట్లనే పిల్లలు ఉన్నారు, ఇంత దందా చేసుకుంటాము రోజుకి. ఇంత ఇంకా పెంచమంటా? ఇక పెంచితే నాయం కానీ ఎవరు పెంచుతారు సార్? వచ్చిందే పుణ్యం, మళ్ళీ ఏం చేస్తాం? రోడ్లు ఎట్లున్నాయి మరి సార్? రోడ్లు ఇక రోడ్లు ఇవి అయితే ఖరాబ్ ఉన్నాయి సార్. మా ఊళ్ళో పోనీకి, కాకుంట్ల పోనీకి చాలా ఖరాబ్ ఉన్నాయి. మంచినీళ్ళు? ఇక మంచినీళ్ళు అయితే ఉన్నాయి, కరువు ఏమి లేదు. కరెంటు? కరెంటు ఉన్నది. మంచి కరెంటు వస్తలేదు. 4-5 గంటలు కట్ చేస్తారంటారు? ఇప్పుడేమో ఇక మావుల కాడ ఎట్టును కానీ ఊర్లో అయితే అప్పుడు మంచిగానే సౌకర్యం ఉన్నది సార్. పథకాలు ఏమైనా మంచిగా అనిపిస్తున్నాయి? ఏంటి సార్ పథకాలు కేసీఆర్ పెట్టినాయి? ఇక కొన్ని మంచిగానే ఉన్నాయి సార్, బాగానే ఉన్నాయి. ఎమ్మెల్యే ఎట్లా ఉంది పరిస్థితి? ఇక ఎమ్మెల్యే మా నయమే, మా మండలిలో అయితే నయం, ఎమ్మెల్యే కూడా నయమే. ఎట్లా ప్రతిపక్షం? ప్రతిపక్షం కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ? ఇక ప్రతిపక్షాలు అంటే ఇక కాంగ్రెస్ అయితే ఉన్నది, 2 ప్రతిపక్షం ఉన్నది. ఎవరికి వెళ్ళే అవకాశం ఉంటుంది? ఇక ఏమో సార్ తెలియదు, ఇంత ఇప్పుడు ఇట్లా చెప్పడానికి వస్తుంది సార్. ఎమ్మెల్యే బాగా చేస్తున్నా? ఇప్పుడే ఎమ్మెల్యే అయితే బాగా చేస్తూ ఉంటుంది. అప్పుడు మీద ఇటు కొంత ఉంది, అటు ఇటు ఉంటుంది సార్. ఎట్లా కూడా మీ మద్దతు ఎట్లా ఉంటుంది అంటారు? మద్దతు అంటే ఇక కొంతకు కేసీఆర్తోనే ఉంటుంది అనిపిస్తుంది సార్. గెలుస్తారు కేసీఆర్? వస్తుంది సార్, అది మళ్ళీ వస్తాడు. వస్తాడా? వస్తాడు. సో మరి ఈ మొత్తం మీద మనం చాలామంది ఛాంపులు తీసుకునే అవకాశం ఉంది కనుక మరొక పెద్ద మనిషి ఉన్నారు ఇక్కడ. నమస్తే సార్. నమస్తే. ఏం పేరు? నా పేరు మల్లయ్య. ఎవరు మల్లయ్య? ఎర్రవల్లి. ఎర్రవల్లి ఏంది డెవలప్ అయిందా? ఏం డెవలప్ అయింది? ఏం లేదు, డెవలప్ లేదు, గిలప్ లేదు. అంతా రోడ్లు బాగానే వేసిన అంటారు? రోడ్లు పోయి చూసే తెలుస్తా, రోడ్లు వేసిన సంగతి. నీళ్ళు మంచిగా వస్తున్నాయి అంటారు? నీళ్ళు వస్తున్నాయి కానీ నీళ్ళు రోడ్డు కరెంటు? కరెంట్ ఉన్నది. నీళ్ళు వస్తున్నాయి, పింఛన్ వస్తున్నది. ఇంకేం కావాలి? రోడ్డు రోడ్డు ఏముందంటే రోడ్డు పడిపోయినాయి అంటే వేస్తా అంటారు తర్వాత. ఏం వేస్తారు చూపి చూసే తెలుస్తుంది రేడ్ వేసే సంగతి. రైతు బంధు? రైతు బంధు వస్తున్నది. ఎంత వస్తుంది? ఎకరకు 6,000-7,000 ఇస్తారు గంతి. ఇంకా ఎంత వస్తుంది? నాకు వస్తుంది ఎక్కడ నాకు 6,000-5,000 వచ్చినాయి. పెంచాలంట ఏమన్నా? ఏం పెంచుతారు? ఇంకా పెంచిన కాడికి ఏం పెంచుతారు? ఏం పెంచుతారు? గొర్రెలు ఇచ్చారా మీ ఊళ్ళో? నాకు వచ్చినాయి గొర్రెలు. వచ్చినాయి నాకు 21 వచ్చినాయి. మరి గొర్రె తీసుకుంటలేను కదా. గొర్రెలు తీసుకు తిన్న మనాలు చెప్పాలి. నీళ్ళు వస్తున్నాయి, కరెంట్ వస్తుంది. ఉన్నది కరెంట్. మరి ఇప్పుడు ఇంక నీకున్న ప్రాబ్లం ఏంది? ప్రాబ్లం ఏ ప్రాబ్లం ఉంది మీ ఊళ్ళో నీకు? ఇంకా ఏమి కేసీఆర్? నీకు కేసీఆర్ అంటే నాకు ఎమ్మెల్యే తోటి మాకేమో చేసేటోడు ఆడు చేస్తున్నాడు, తెచ్చేటోడు తెస్తున్నాడు. ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు మా తాను? ఇంకా వచ్చేటి వస్తున్నాయి, చేసేటి చేస్తున్నాయి. ఇప్పుడు ఎమ్మెల్యే ఇవ్వలేదా మీకు గొర్రెలు? ఇచ్చిన కదా కేసీఆర్ ఇచ్చిన, ఈయన ఇచ్చే గొర్రు. ఎమ్మెల్యే చేస్తున్నట్టే కదా? చేస్తున్నట్టే. మరి నాకేదిగా ఎమ్మెల్యే మీకు ఏం చేస్తాడు? ఇంకా ఏం చేస్తాడు? చేస్తున్నా పోనీ చేయట్లేదా? చేస్తున్నాడు కదా. ఇంకా చేసేది వచ్చినాయి కదా గొల్లు రైతు వచ్చినాయి. మునుపటికైతే వచ్చినాయి, ఇక రాలే. మునుపటికి మరి మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి వచ్చినాయి. ఎట్లా ఇస్తాం మద్దతు? మద్దతు ఇస్తాం. ఇక తిన్నోనికి వేస్తారు ఇవ్వడానికి. తిన్నోనికి అయితే వేస్తారు కదా ఇవ్వడే. నేనైతే ఏమి ఇవ్వైతే తిన్నోనికి అయితే వేయాలి కదా. వానికి అభిమానం అయితే ఓడగొట్టుకోరు అది ఎవరైతే. కేసీఆర్ గెలుస్తారు సార్? ఏమో గెలిచేది అదృష్టం కావాలి. అది ఇక మనం వేసేది చేస్తాం. మీరైతే అక్కడ నీ మద్దతు అక్కడ మేమైతే వేసేది చేస్తాం. ఇక మళ్ళీ ఏం చేస్తాం మరి?